సచివాలయానికి వెళ్తే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో నూతన సచివాలయ భవన నిర్మాణాన్ని, గ్రామ సచివాలయాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయ ప్రాంగణంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ముందుగా గ్రామ సచివాలయ భవన నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుడిబండ మండలంలోని సచివాలయ భవన నిర్మాణాలను వెంటనే స్లాబ్ లెవెల్ వరకు పూర్తి చేయాలన్నారు. ఈ నెలాఖరు నాటికి త్వరితగతిన సచివాలయ నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. పూర్తి అయిన సచివాలయ భవనాలను అప్పగించాలన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాలను, హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను వేగంగా చేపట్టాలని కాంట్రాక్టర్లు అధికారులకు సూచించారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 1954 కన్నా ముందు ఉన్న భూములను పరిశీలించి లిస్టు తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నళిని, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జి చిన్నయ్య, పిఆర్డీ మురళి, తహసీల్దార్ మహబూబ్ పీరా, ఎంపీడీఓ నరేంద్ర, ఏఓ తిమ్మప్ప, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఊర్లో జస్ట్ మనకి ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలు వేరియస్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ స్థాయిలో సెక్రటేరియట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా ఇవాళ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కొంత తర్వాత మనకి బిల్డింగ్స్ కూడా మనకి క్షేత్రస్థాయిలో సిబ్బంది అంతా కూడా సేవలు అందించడానికి మనకి సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, హెల్త్ క్లినిక్స్, ఇలాంటి బిల్డింగ్స్ అన్నీ కూడా మండలంలో ఎంతవరకు పనులైంది, మళ్ళీ బల్క్ మీద ముఖ్యంగా పాల కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు పురోగతి ఏముంది అనేది కూడా వాళ్ళతో మండలాధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా మనకి అదర్ స్కీమ్స్ కూడా అంటే ఇంటింటికి కొళాయి కనెక్షన్ ఇవ్వడానికి కానీ, తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మన సీజన్లో మన పచ్చతోరణం కార్యక్రమం కూడా జరుగుతుంది, అవన్నీ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ప్లస్ మనకు ముఖ్యంగా రెగ్యులర్గా వెళ్ళే స్కీమ్స్, రైస్ కార్డ్స్, పెన్షన్స్ ఇలాంటి వాటిలో ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా అర్హులు ఉన్న వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారా, ఈ లిస్టులు కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఊర్లో కూడా కొంత లోకల్గా శ్మశాన వాటిక సమస్య గురించి చెప్పున్నారు ముఖ్యంగా ఎస్సీస్కి. ఇవన్నింటినీ కూడా మండల అధికారి దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసి ఐడెంటిఫై చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.